కొడకా నాకు ఓట్ అయ్యకుంటే నీ అంత చూస్తా ఏమరా మా కోట అయ్యకుంటే ఇంకెవల్కేస్తావురా బై బిడ్డ ముందే చెప్తున్నా మా పార్టీకి ఓట్ ఏలేదని తెలిసింది అనుకో ఇక నీకున్నట్టే చూస్తున్నా తమ్మి చూస్తున్నా ఆ పార్టీలో వస్తే నవ్వుకుంటా ఫోటోలు దిగినవట జరయ్య ఆర్కి పెట్టుకో ముంగట ముంగట శానా పని ఉంటది ఆ అని ఓట్లు అడుగుతారా ఎవ్వలన్నా అసలు అడగరు కానీ కొన్నేళ్ళైతే గిట్లనే ఉంటదేమో రాజకీయం అయ్యా పాజర మాకే ఓటయ్యిరి మీకేం కావాలన్నా చూసుకుంటామని బతిమిలాడతారు కాళ్ళెళ్ళు వట్టుకుంటారు కడుపులో తలకాయ పెడతారు ఎవ్వలైనా కానీ మన మంత్రి సార్లు అట్లా కాదుల్లో ఎమ్మెల్సీ ఓటర్ దేవుళ్ళకు ధమ్కీలు ఇస్తున్నారు ధమ్కీలు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తాడు తప్పిస్తే మిగిలిన మూడేళ్ల కాలంలో ఒక సీటు గెలిచినటువంటి బీజేపీ వచ్చి పిఆర్సీ పెంచుతారు అనండి మీరు ఇప్పుడు ప్రభుత్వానికి అన్కండిషనల్ గా బేషరతుగా మీరు ప్రేమతోన మద్దతు ఇచ్చి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ మద్దతు ఇవ్వని అడిగినట్టు లేదు మాకు మద్దతు ఇవ్వాల్సిందే అని బెదిరించినట్టున్నది ఇక మంత్రి తలసాని సార్ ఏమో ఇంకా మూడు సంవత్సరాల కాలం మాకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం చేయాలే కానీ ఎవరు ఎల్ఏఎంఎల్ఏ చేసే కార్యక్రమాలు కాదు ఫిట్మెంట్ చేయాలన్నా పిఆర్సీ కూర్చోవాలన్నా ఈ రోజు ప్రమోషన్లు ఇంకో మూడేళ్లు పవర్ ఉంటాం కాబట్టి ఏ పనులు కావాలన్నా మాతానికే రావాలి ఏ రేటోళ్ళం గెలిపిస్తే మీకేం చేయమని భాజపా చెప్తుండన్నట్టు ఇక నిర్మల్ జిల్లాలో ప్రాజెక్టు కోసానికి భూములు ఇస్తే ఇంకా పైసలు రాలేదని పబ్లిక్ అంతా మొన్న మంత్రి ఐకే రెడ్డి సార్ ను రౌండ్ అప్ చేస్తే మూడేళ్లు మాదే పెత్తనం మా తోటి పెట్టుకుంటే మిమ్మల్ని కుక్క కూడా కానదని ఎంతో మర్యాదగా వార్నింగ్ ఇచ్చిండు మా పార్టీల షేరిక అయితే బీమా ఉంటది మంచి షెడ్డలు చూసుకుంటాం అది చేస్తాం ఇది చేస్తామని బుద్రకిస్తారు ఏ పార్టీ కానీ తెలంగాణల గులాబీ కండువా కప్పుకోకుంటే ఏమైతుందో ఎమ్మెల్యేలు ఎరుకయ్యే వాటిరి రేపు రాబోయే రోజుల్లో పెన్షన్ గానీ రేషన్ కార్డులు గానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గానీ రావాలన్నప్పుడు విధిగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి. ఎంత పేదోలైనా కార్యకర్కుంటే ఇండ్లు ఇయ్యారట పింఛన్లు ఇయ్యారట రేషన్ కార్డులు ఇయ్యారట కారోళ్ల కథ ముద్దుకున్నది ఫోన్రీ పార్టీల షేరిక అయితానికి వార్నింగ్ లే ఓట్లు వేస్తానికి వార్నింగ్ లే కానీ అందరికందరు ఇంకో మూడేళ్లు మేమే అధికారంలో ఉంటామని మళ్ళా మళ్ళా చెప్తున్నారంటే అటేం కుండమని గిట్లా ఫిక్స్ అయిన రాయేంది.